హిట్ సినిమా అన్ని విషయాల్లో చాలా బాగుంది. సాంగ్స్, ఫైట్స్, యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి. జాతర ఎపిసోడ్ ఒకటి బాగుంది, క్లైమాక్స్ సీన్ అన్ని బాగున్నాయి, చాలా బాగుంది. అల్లు అర్జున్ ప్లస్ రష్మిక మదన అన్ని బాగున్నాయి. శ్రీలీల డాన్స్ అనే హైలైట్ సూపర్. మా సినిమా కూడా ఉన్నాయి, త్వరలో ఉన్నాయండి. థ్యాంక్ యూ. చేయొచ్చు, ఉంది సస్పెన్స్, ఉంది క్లైమాక్స్ సస్పెన్స్. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగుందండి సినిమా, అందరూ చూడొచ్చు. హిట్ సినిమా అయితే 100% సూపర్ హిట్ సినిమా. ఓకే, థ్యాంక్ యూ. 100% దాంట్లో తిరగలేదు అసలు. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మెచ్యూర్డ్ లెవెల్లో ఉంది, చాలా చాలా బాగుంది. ఇంకంటే సుమార్ యాక్షన్ ఎపిసోడ్ ఇంటర్వెల్ సీన్స్ అందు చాలా సూపర్ హైలైట్. యాటిట్యూడ్ ఇంకా చెప్పనక్కర్లేదు, అల్లు అర్జున్ స్టార్ కదా. ఇంకా టాప్ రేటింగ్ ఏది ఉంటే అదే ఫిక్స్, 5/5. ఓకేనండి. తెలుగు ఇండస్ట్రీ గుర్తున్నంత వరకు జాతర సీక్వెన్స్ అయితే గుర్తుపెట్టుకుంటది, ప్రతి ఒక్క గుర్తుపెట్టుకుంటే. నువ్వు ఎవడు కానీ నువ్వు బాగా సలాం కొట్టాల్సిందే. ఆ రేంజ్ లో ఉంది జాతర ఎపిసోడ్ అయితే. జాతర ఎపిసోడ్ కాకుండా ఇంకేం లేదు. సుకుమార్ అయితే ఎరిపప్పలు చేశాడు జనాల్ని, మధ్యలో ఆపేశాడు. నేషనల్ అవార్డ్ శంకర్ పట్టుకుని వస్తాడు ఇంకొకసారి. నేషనల్ అవార్డ్ పార్ట్ 1 బాగుంది, కానీ జాతర ఎపిసోడ్ మాత్రం పీక్స్. అసలు ఒక జాతర ఎపిసోడ్ కి ఎన్ని నేషనల్ అవార్డు ఇవ్వచ్చు, ఆస్కార్ కూడా ఇవ్వచ్చు, ఆ లెవెల్ లో ఉంది. అందరూ రొట్టాయి, అందరూ ఎవరిని లేదు. ఇంకా నాతో అయితే ఈజీగా 700 కోట్లు వస్తుంది, తెలుగులో కూడా వస్తాయి, కానీ అంత ఆ లెవెల్ అయితే లేదన్న. ఎక్సలెంట్. అసలు సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది అన్న. సూపర్ అసలు సెకండ్ హాఫ్ వేరే లెవెల్. సూపర్ ఫైట్స్ చాలా బాగున్నాయి మొత్తం. అల్లు అర్జున్ సార్ మూవీ ఎలా ఉంది సార్? చాలా బాగుంది. డౌటే లేదు. అది కాకుండా మూవీ ఎక్స్పెక్టేషన్ అయితే 1 పార్ కొంచెం కూడా రీచ్ అవ్వలేదు. ఒక జాతర ఎపిసోడ్ పక్కన పెడితే ఇంకా ఏ విషయంలో కూడా అసలు మ్యాచ్ అవ్వలేదు. ఎక్స్పెక్టేషన్ అయితే మేము పెట్టిన 1000 రూపాయల బొక్క పెట్టాడు బాగా. కానీ ఏదో తన యాక్టింగ్ కోసం, క్లైమాక్స్ ఫైట్ కోసం, ఆ జాతర ఎపిసోడ్ కోసం తీసుకున్నట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా. పుష్ప ఉంది కదా, దాని సీక్వెల్ తీసుకోవాలి, ఒక మంచి ఇవ్వాలి. KGF 2 ఎలా అయితే ఇచ్చారో, బాహుబలి 2 ఎలా ఇచ్చారో, ఆ లెవెల్ ప్రొడక్ట్ అయితే కాదు. ఏదో టైం పాస్కి తీసినట్టు తీశారు, తన యాక్టింగ్ కోసం తీశారు తప్ప అసలు ఏం లేదు. అసలు కంప్లీట్గా డిసప్పాయింటెడ్. క్లైమాక్స్ చూశాక పుష్ప 1 చూసినప్పుడు ఎలాంటి క్లైమాక్స్ ఉందో అంతలో 1% కూడా లేదు. పుష్ప 1 యావరేజ్, దాన్ని మించి ఇంకా బిలో యావరేజ్ సినిమా ఇది. అసలు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. జాతర ఎపిసోడ్ అయితే అది అది అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు దానికైతే నేషనల్ అవార్డ్ పక్క, నేషనల్ అవార్డ్ 100% వస్తుంది. రష్మి గారు యాక్టింగ్ అయినా సరే అన్నిటి వరకు బాగా చేశారు. ప్రతి సీన్ కూడా ల్యాగ్, ప్రతి సీన్ ల్యాగ్ చేశారు. 3.5 అవర్స్ అసలు అంత అవసరం లేదు. అంత పెట్టి కూడా సెకండ్ హాఫ్ ఏ స్టోరీ లేదు. అసలు జాతర ఎపిసోడ్ ఒక్కటి తప్ప ఇంకా ఏ స్టోరీ కూడా లేదు. ఈ టీజింగ్ తో ఏంటన్నా అసలు అసలు చాలా ఎక్స్పెక్టేషన్, ఎక్స్పెక్టేషన్ ఓ రేంజ్ లో ఉండేది. కొంచెం కూడా మ్యాచ్ అవ్వదు. రాంగ్ ఇన్ఫర్మేషన్ సినిమా చాలా బాగుంది. 3.5 అవర్స్ పెట్టుకొని 3 అన్న అసలు ఏముందని స్టోరీ లేదు. ఏం లేదు, రాంగ్ ఇన్ఫర్మేషన్. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ ప్రకారం సినిమా చూడాలి. సినిమా చాలా బాగుందన్న సార్. మనం పైసలు పెట్టి ఒక్క సాంగ్ లో వెళ్ళిపోతాయి. కిసీ కన్నా సాంగ్స్ చూసే సార్, మన పైసలు పెట్టిన పైసలు వెళ్ళిపోతాయి. సినిమా అంటే ఏంటి సార్? ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం, ఎంజాయ్మెంట్ కోసం వస్తాం. మన కళ్ళు కళ్ళు కూల్ కావాలి, హ్యాపీనెస్ ఉంది. మొక్కడి రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలా తప్పది. అంత కష్టపడి అన్ని కోట్లు కష్టపడి ఖర్చు పెట్టి సినిమా చూసాను. నేను సంగారెడ్డి నుంచి వచ్చి వచ్చిన మా అనుదీప్ డైరెక్టర్ సంగారెడ్డి తెలిసాను. ఆల్మోస్ట్ అనుదీప్ డైరెక్టర్ సంగారెడ్డి మా ఊరే, మా వాస్తవుడే. సో ఇక్కడికి వచ్చి మరీ సినిమా చూసానంటే ఆ ఫిల్మ్ అంటే ప్యాషన్ అందరికీ. సో తప్పు, రాంగ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు. ఇంకో విషయం ఏంటంటే సినిమా అనేది చాలా కూల్గా ఉంది, ఎంటర్టైన్మెంట్ ప్రకారం అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. కానీ తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు.
వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టి సార్, వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రూపాయలు పెట్టానన్నాంటర్టైన్మెంట్ కోసం చూడాలి, హ్యాపీగా చూడాలి. ఇది సీక్వెల్, దీనికి చాలా హైప్ ఉంది, చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చాడు. ఇన్ని డబ్బులు ఖర్చు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ వద్దు, రాంగ్ ఇన్ఫర్మేషన్ కోట్లు.